వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గడదస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. గుడి రవీందర్ గారి సస్పెండ్ చేయాలని ఈ రోజు కలెక్టర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో బయట ఏసీల తరలింపు కానీ మరియు అదేవిధంగా పరుపుల తరలింపు కానీ నిన్నటికి నిన్న ఓ సెక్యూరిటీ గార్డు వస్తే ఆ సెక్యూరిటీ గార్డు మహిళకు రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్కి వస్తే ఆమెకు కుట్లు వేయించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ సూపరింటెండెంట్ గారి కనుసన్నలోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి గుడి రవీంద్రరావు గారిని సస్పెండ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీడీ కార్మికులు వేతనాల పెంపు కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధిరాములు అన్నారు. ఈరోజు సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన యజమానులతో జరిగిన చర్చలు విఫలమైన పక్షంలో పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పంతం రవి, ముద్రకొల్ల ఆంజనేయులు పాల్గొన్నారు. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి సంస్మరణ వారోత్సవాలను జయప్రసంగం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ నాయకులు సోమిశెట్టి దశరథం కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పని వెంకటేశం, నారాయణ, నర్సయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమరవీరుల సంస్కరణ సభలను గ్రామ గ్రామాన విజయవంతం చేస్తూ 9వ తారీఖున భారత విప్లవోద్యమ నిర్మాణ నేత గోదావరిలోయ ప్రతిఘటన పోరాట సమితి నిర్మాత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి వర్ధంతి సభ హైదరాబాద్లో ఈ నెల 9న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతలపెట్టింది. ఇట్టి సంత వర్ధంతి సభకు రాష్ట్రంలోని అన్ని మూల ప్రాంతాల నుంచి విద్యార్థి మేధావులు, కార్మిక కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు, మరి కమ్యూనిస్టు పార్టీల సానుభూతి పరులు అందరూ కూడా హాజరై ఆ అమరవీరులను స్మరించుకొని అట్టి సభను విజయవంతం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మరి మేము తెలియజేస్తూ అలాగే మరి విప్లవోద్యమాలకు వెలుచూపని నాయకుడు మరి ఎన్నో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్ బరి, మరి ఎన్నో మహోన్నత ఉద్యమాల నిర్మాత అయినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు తమ తుది శ్వాస విడిచినంత వరకు కూడా విప్లవోద్యమాన్ని విడలేదు. మరి అతని బాటలో అనేకమంది విప్లవకారులు, అనేక అనేక పార్టీలకు చెందినటువంటి విప్లవకారులు, మరి ఎంతోమంది ఈ రాజ్యం చేతలో రాజ్యహింసకు బలైనారు. వారందరినీ పేరు పేరున తలుసుకుంటూ మరి ఈ వారోత్సవాలను, ఈ సంతాప సభను విజయవంతం చేయగలని చెప్పి వేడుకుంటున్నాం. రాజమండ్రి సిరిసిల్ల జిల్లా మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా రెడ్డిమల్ల దేవరాజు ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఐలకోటి, అధ్యక్షులుగా రెడ్డిమల్ల దేవరాజు, ఉపాధ్యక్షులుగా కమలాకర్ రెడ్డి, కూర రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా ఉమాశంకర్, కోశాధికారిగా సిరిపురం పృథ్వీధర్, పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల జిల్లా ఇది మీ సేవ ఆపరేటర్స్ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంఘంలో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఎన్నుకోవడం జరిగింది. వారికి నన్ను ఎన్నుకున్నటువంటి నా మిత్రులకి పేరున ఇది వందనాలు.
అట్లానే వారి యొక్క మీసేవ మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరితోనే కలిసికట్టుగా ఉండి వారి యొక్క పనులు చేసి పెడతానని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. 11 మండలాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క 13 మండలాల ఎలక్షన్స్ ఇవాళ జరుపుకోవడం జరిగింది. మా మిత్రులందరూ కలిసి మీసేవ ఆపరేటర్స్ అందరూ కలిసి దాంట్లో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నాను. వాషింగ్టన్ గబ్రాపేట మండలం నిగలపేట్ మా ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో ప్రధాన కార్యదర్శులుగా నన్ను ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ మన అధ్యక్షులుగా జయేంద్రను ఎన్నుకున్నారు. మా కార్యవర్గ సభ్యులందరం కలిసి కొత్త జిల్లాలో కొత్త కార్యవర్గం ఏర్పడింది కాబట్టి మాకు ఎలాంటి సమస్యలున్నా ముందుగా ప్రతి వారికి మీసేవ ఆపరేటర్స్కి ఎవరి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళందరి సమస్యల్ని అధికారుల దృష్టికి కానీ వారి సమస్యల్ని పోగొట్టడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అందరం కలిసి కలిసికట్టుగా మా యూనిటీని ఫామ్ చేసుకున్నాం. మాకు కావాల్సినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరినీ కలుపుకొని పోవడానికి నేను అందరికీ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కటౌట్ కు ఇలా తలభాగం లేకుండా పోయింది. అధికార పార్టీ నాయకులు పట్టించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.